అండి, ఈరోజు అయితే ఎన్ని చేపలు చిక్కు చీకులు అయితే కూర అయితే చేస్తున్నాను అనమాట. చిక్కు చీకులు రెడీ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఎన్ని చేపలు కూడా వేయించి పెట్టాను అనమాట. వేయించి నీళ్ళలో అయితే కడిగాను. ఇంకా తాలింపు అయితే రెడీ చేస్తున్నా. ఇంకా చింత చిగురు ఎన్ని చేపల కూర అయితే మీకు ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అయితే మరీ మరీ అడిగి మరీ చేసుకుంటారు. ఇంకా టైం అయితే 3 అవుతుంది అనమాట. ఇంకా ఓటేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది అక్కడ. నేనైతే ఇప్పుడు ఎన్ని చేపలు చింత చిగురు కూరకి అయితే రెడీ చేస్తున్నా. మీరు ఎంతమందికి ఇష్టం ఎన్ని చేపలు చింత చిగురు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఓకేనా? మరి పసుపు నూనె అయితే వేడైంది. పసుపు జీలకర్ర అది మీరు వేయ అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఇంక ఇది నాన్ వెజ్ కదా. కొన్ని కొన్ని వేసి కొన్ని కొన్ని ఆపాలి. వేయించి పెట్టినా అంటే ఏంటి చేపలు కడిగాను కదా ఉప్పుబెట్టినట్టుగా వీటిని చేస్తున్నాను. ఎన్ని చేపలు వేయించి కడిగితేనే బాగుంటుంది అనమాట. డైరెక్ట్గా వేస్తే ఉంచుకోవాలి ఉంటాయి కదా. ఎన్ని చేపలు ఎట్లా వేయిస్తాను ఫస్ట్ అయితే వేసిన తర్వాత ఇంకా నేను అలా కడిగి ఇంకా తాలింపు వేసుకుని చేస్తాను అనమాట. మరి తాలింపు పెట్టి రెడీ చేసేది మనం రెడీ చేసుకున్న చిన్న చీకులు ఉన్నాయి కదా. చిన్న చీకులు పెట్టి తాలింపు వేయాలి. ఎన్ని చేపలు కొంచెం వేయగలరు అనమాట. అన్నప్పుడు అవ్వలేదు ఇంకా టైం ఉంది. ఇంకా 10-15 నిమిషాలు అయితే ఇది ఫ్రై అవుతుంది కదా. తర్వాత ఇది వేయాలన్నమాట చిన్న చీకులు. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారు? నేనైతే ఇంకా తాలింపు రెడీ అయ్యాక ఎన్ని చేపలు వేసి పెట్టుకొని కడుగుతున్నారా వాటిని అయితే ఇంకా తాలింపు వేస్తాను. నూనెలో మొబ్బుతాయి కదా మంచిగా ఉంటుంది అనమాట. కొన్ని మంది చిన్న చీకులు ఫస్ట్ వేసిన తర్వాత ఎన్ని చేపలు వేస్తారంట. నేనైతే ఇంకా ఎన్ని చేపలు వేసిన తర్వాతే చిన్న చీకులు అయితే వేస్తాను. చూడండి ఎన్ని చేపలు వేసిన తర్వాత వేస్తే ఎన్ని చేపలు అయితే కరకల్లా ఉంటాయి అనమాట. మంచిగా ఉంటాయి. నేను ఎప్పుడు వేయలేదు చిన్న చీకులు వేసాక ఎన్ని చేపలు వేసాను. ఎన్ని చేపలు వేసుకున్న తర్వాత చిన్న చీకులు వేస్తాను అనమాట. ఓకేనా? మరి ఇది మగ్గిన తర్వాత ఎక్కువ కాలం అయితే చిన్న చిగురు కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎలా ఉందా. చూసారు కదా చిన్న చిగురు ఎన్ని చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. సంవత్సరం పసుపు అందరూ తింటాం. తొందరగా చేసుకొని తినాలి. ఒకటి చూసరికి లేట్ అయిపోయిందని స్పీడ్గా అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇది మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తే అయిపోతుంది. ఓకేనా? మరి చింత చిగురు చింత చిగురు ఎన్ని చేపల కూర అంటే మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనమ్మా. బాయ్.